హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుగ్గ మల్టిపుల్ బ్లాగ్స్ అందరికీ నమస్కారము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనము ఎవరు చెప్పని సరికొత్త ఎగ్ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకుందామో దాని తయారీ విధానం దానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఈ ఎగ్ రాగి దోశ ప్రిపరేషన్కి పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి చాలా ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనము ఇన్స్టాంట్గా పిండి అనేది ప్రిపేర్ చేసుకొని ఈ ఎగ్ రాగి దోశను చాలా సులభంగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఒక కప్పు పొడి బియ్య పిండి హాఫ్ కప్పు పెరుగు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు తర్వాత నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు టూ ఎగ్స్ని గిల్ల కొట్టి ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కారము కొంచెం చాప్ చేసుకు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా పసుపు వేసి గిల్ల కొట్టాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందాక మనము ర్యాగి మిక్స్ బ్యాటర్లో కూడా కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రాగి మిక్స్ బ్యాటర్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెడితే అది నానుతుందండి నానాక ఒక తవా తీసుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక గ్లాస్తో రాగి అంతా కూడా ఇలా పోస్ దోశలాగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన ఎక్సెస్ బ్యాటర్ అంతా కూడా ఇలా గరిటెతో తిప్పుకోవాలి ఇది చాలా లో ఫ్లేమ్లో మనము ఇది ఈ దోశను మనము కుక్ చేసుకోవాలండి అలా మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి ఈ దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మనం ఎగ్గు మిశ్రమాన్ని ఆ దోశ కొద్దిగా కాలాక ఒక టేబుల్ స్పూన్ ఎగ్గు మిశ్రమాన్ని తీసుకొని ఈ రాగి దోశ పైన అప్లై చేసుకోవాలండి వన్ టు టేబుల్ స్పూన్ ఎగ్గు మిశ్రమాన్ని అంతా కూడా ఈ దోశ మీద ఇలా ఇది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చూసుకొని అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దోశ కాలాక మాత్రమే ఈ ఎగ్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి ఓకే ఇంకొకసారి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మరొక వైపుకు మనము టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎల్లోయిష్గా మంచి వాసనతో చాలా బాగా వస్తుందండి ఈ రాగి పిండిలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మరొక నిమిషం కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగ్ కూడా మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీని మీద మీరు కావలసే ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి నేను ఇలాగా ప్లెయిన్గానే చేస్తున్నాను ఇప్పుడు ఇంకోవైపుకు టర్న్ చేసుకొని వన్ టు టూ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేయాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లేదంటే మనకి ఎగ్ అనేది మాడిపోతుంది చూడండి ఈ మనకి ఎగ్ వేసాం కాబట్టి స్మెల్ అనేది మనకు కాలిన స్మెల్ మనం ఆమ్లెట్ వేసుకుంటే ఎలా వస్తుందో అలా వచ్చాక టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత సూపర్ కలర్లో అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఎగ్ రాగి దోశను చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా తొందరలో ఉన్నట్టయితే ఈ రాగి బాటర్ మిశ్రమంలో మీరు కొద్దిగా వంట సూడా అనేది పించ్ వేసుకుంటే కూడా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు మనము నార్మల్ రాగి దోశను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇందాక చెప్పాను కదండి నేను రాగి బాటర్లో ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు పెరుగు తర్వాత ఉప్పు కారం మీరు ఉప్పు కారం బదులుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకొని నేనైతే గ్రైండర్ చేసి వేసానండి పచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసి వాటర్ పోస్తూ ఇలా గంట జారుడు వచ్చేలాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని తవా హీట్ అయిన తర్వాత ఈ రాగి దోశ బ్యాటర్ని ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి దోశ వేసాక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేదంటే కింద మాడిపోయి పైన ఉడకదండి ఎందుకంటే ఇది నార్మల్ దోశలాగా కాకుండా కొద్దిగా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇది రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు ఇంకో వరకు తిప్పుకోవాలి ఇందులో నేను కొంచెం లైట్గా ఎల్లోగా ఉండడానికి లైట్గా వన్ పింఛి పసుపు కూడా నేను యాడ్ చేశాను అది మీ ఆప్షనల్ అండి ఒకవేళ మీరు వద్దనుకుంటే పసుపును స్కిప్ చేయొచ్చు ఈ విధంగా ఇంకొక దోశను కూడా పోసుకోవాలి మనము ఎగ్ దోశ కావాలనుకునే వాళ్ళు టర్న్ చేసుకున్నాక మనము ఎగ్ అనేది అప్లై చేసుకోవాలి లేదు నార్మల్ దోశ కావాలనుకునే వాళ్ళు నార్మల్ దోశ అప్లై చేసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా మనము రెండు రకాల దోశలను మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధమైన గ్రైండింగ్ లేకుండా ఈ విధమైన ఫర్మెంటేషన్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే రాగి ఎగ్ దోశను మరియు రాగి దోశను చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని రైతాతో కానీ ఏదైనా టమాటా చట్నీతోనే కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మన ఎగ్ రాగి దోశ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎందుకంటే ఇందులో మనము పెరుగనేది యాడ్ చేసాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్